कांग्रेस पार्टी सीनियर नेता भारत माजी राष्ट्रपति प्रणब मुखर्जी अकाल मरणानिकि चिंतिस्तू मंगलवारं स्थानिक क्लाक्टर सेंटर लो तेलंगाण अमरवीरुल स्तूपं वद्द दुब्बाक नरसिंहारेड्डि आयन चित्रपटानिकि पूलमालालु वेसि घनंगा निवाळुलर्पिंचारु। अनंतरं आयन मात्लाडारु। ఆయన అకాల మరణం భారతదేశాన్ని మొత్తం దిగ్భ్రాంతికి గురిచేసిందని, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటామని, దశాబ్దాల తెలంగాణ పోరాటానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ పాత్ర చాలా కీలకమని తెలిపారు। ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। భవిష్యత్ అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ గారు కీలక పాత్ర పోషించి, సోనియా గాంధీ గారిని మెప్పించి తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడానికి ఆయన చేసినటువంటి కృషి మన తెలంగాణ రాష్ట్రము మానవ జాతి తెలంగాణ రాష్ట్రం ఎన్నైతే ఉంటుందో అంతవరకు కూడా ఆయన చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయి ఉంటుంది। కాబట్టి అటువంటి మహనీయుని మనం కోల్పోయాము, దాంతోపాటు కూడా కాంగ్రెస్ పార్టీకి తీరని నోట అని చెప్పేసి కూడా మనందరం కూడా చాలా విచార వ్యక్తం చేసినటువంటి ఈ సందర్భము। ఈరోజు ప్రణబ్ ముఖర్జీ గారు మన నల్గొండలో ఈ క్లాక్టర్ సెంటర్ అమరవీర స్థూపం వద్ద సంస్మరణ సభకు ముఖ్యతి చేసినటువంటి అన్న దుబ్బాక నరసన్న గారికి మరియు జగదీశ్ గారికి, మాజీ జగదీశ్ గారికి, కౌన్సిలర్లకు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ, ఎంపీసీ గారు, సర్పంచ్ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు। మాజీ భారత రాష్ట్రపతి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నేతలు ప్రణబ్ ముఖర్జీ గారు మరణించారని మనం మనవి కోరడానికి విచారిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి అకాల మరణం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది। ముఖ్యంగా తెలంగాణ సమాజం వారికి రుణపడి ఉంది। దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ గారి పాత్ర చాలా కీలకమైనది। ప్రణబ్ ముఖర్జీ గారు రాసుకున్నటువంటి ఒక పుస్తకంలో కూడా ఈ తెలంగాణ ఏర్పాటులో తన వంతు పాత్ర ఉండడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పని వారు గుర్తు చేసుకోవడం జరిగింది। ఒక గొప్ప మహత్ కార్యంలో పాల్పంచుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ, మరొక కాంగ్రెస్ పార్టీ నాయకునిగానే కాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణల్ని, ఆ తర్వాత కాలంలో వాటిని విజయవంతంగా అమలు చేసుకుంటూ ఈ యొక్క దేశ భవిష్యత్తుకు అడుగులేసినటువంటి గొప్ప దార్శనికుడు మరి ప్రణబ్ ముఖర్జీ గారు। వారు లేని లోటు ఈరోజు అందరికీ బాధాకరం। మరి వారి అకాల మరణానికి వారికి శ్రద్ధాంజలి కలిగించే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ చేసుకోవడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎడ్పిటీసీలు, మాజీ ఎడ్పిటీసీలు, ఎంపీపీలు, ఎంపీడీసీలు, సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాము।